మన భారతదేశంలో శ్మశానం శవం ఈ రెండు అంటే కీడు మైల హాని భయం ప్రమాదం ఇలా అనేక మూఢనమ్మకాలతో సొంత వాళ్లకు కూడా అంత్యక్రియలు చేయకపోవడం శవాన్ని మోయకపోవడం తలకొరివి పెట్టకపోవడం శ్మశానానికి రాకపోవడం కనీసం శవాన్ని చూడడానికి కూడా ఇష్టపడకపోవడం ఇలా ఎన్నో చర్యలతో శవానికి ఇవ్వవలసిన కనీస గౌరవాన్ని ఇవ్వకపోవడం మా సేవకులను తీవ్ర బాధకు గురిచేసింది అందుకే మా సేవకులకు తోచిన విధముగా వాస్తవాన్ని గ్రహించి మన భారతదేశంలో ఎవరు చనిపోయినా ఆ శవానికి కనీస గౌరవం అందాలని శవాన్ని అందరూ ఉన్న అనాథను చేయకూడదని ఆలోచించి ఉచితంగా అంత్యక్రియలు చేయడంతో పాటు ఈ శ్మశానంలో శవంతో పాటు వచ్చిన బంధువులు స్నేహితులు మొదలగు వారు బాధలో ఉండి ఆహారం తీసుకోరు కాబట్టి వారిని ఓదార్చి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టి మా వంతు బాధ్యతగా వారికి అండగా నిలవదలిచాము. అయినా ఒక్కసారి ఆలోచించి చూడండి, ఈ భూమి మీద శ్మశానం అని మనం దూరంగా పెట్టవలసి వస్తే ఈ శ్మశానాలకు చివరి స్థానం ఉంటుంది. ఎందుకంటే మన ఇండ్లలో, ఆఫీసులలో, రోడ్ల మీద, రైళ్లలో, బస్సులలో, ఆసుపత్రులలో, స్కూళ్లలో, కాలేజీలలో, ప్రార్థనా స్థలాలలో, షాపింగ్ మాల్స్లలో, హోటల్స్లలో, లాడ్జీలలో, సినిమా థియేటర్స్లలో, మార్కెట్లలో, కళ్యాణ మండపాలలో, సముద్రాలలో, నదులలో, కాలువలలో, అపార్ట్మెంట్లలో ఇలా కొన్ని వేల చోట్ల చనిపోయి శవాలుగా మారిన తరువాత చిట్ట చివరిసారిగా అంతిమ సంస్కారాలకు మాత్రమే ఇలాంటి శ్మశానాలకు తీసుకువస్తున్నారు. శవాలు ఉండే స్థలమే శ్మశానం అయితే పైన తెలిపిన వాటిని ఏమనాలి, ఎంత దూరం పెట్టాలి? శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము. మానవత్వంతో ఆలోచించండి. జై హింద్.